ఇంకెందుకు ఆలస్యం? మా సన్రే మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్నప్పుడు స్కూల్లో బెల్ కొట్టాలని అందరూ చాలాసార్లు అనుకుంటారుగా, కింద బెల్ ఐకాన్ ఉంటుంది, కొట్టండి. హే, వెరీ గుడ్. అండ్ హీరోకి అయితే ఈ మూవీలో హీరో టిల్ ది ఎండ్ ఎలా ఉంటాడంటే, టిల్ ది ఎండ్ అతని లైఫ్లో సాటిస్ఫాక్షన్ ఉండదు. అన్నీ ఉంటాయి కానీ పేరెంట్స్ ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు, అందరు ఉంటారు, కానీ అతని లైఫ్లో సాటిస్ఫాక్షన్ ఉండదు. డ్రింక్ సీన్స్ అంటే, డ్రింక్ సీన్స్ మనకి అంటే అది కొన్ని 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 మూవీస్లో ఉంటాయి, కొన్ని 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 మూవీస్లో ఉండవు. బట్ డ్రింక్ సీన్స్ అయితే ఉన్నాయి ఉన్నాయి కానీ మనం వాటిని ఎక్స్పెక్ట్ చేయకూడదు. మంచి లవ్ స్టోరీ. ఎస్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది బ్రదర్. సాంగ్స్ అన్నీ అలా వెళ్తూ ఉంటాయి ఫ్లోలో. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, సినిమా అయితే వెరీ గుడ్ బ్రదర్. దట్ ఇస్ చాలా బాగుంది. అన్ని ఓవరాల్ మూవీస్ వెరీ గుడ్. రివ్యూ ఎంత? పిక్చర్ హిట్? యా, ఇట్ విల్ బి ఎవరేజ్, గోయింగ్ టు బి గుడ్. క్యా పసంద్ హై? ఓవరాల్ ఇట్స్ రియలీ గుడ్. ఎవ్రీథింగ్ ఇస్ గుడ్, అబ్సల్యూట్లీ ఫైన్. సాంగ్స్ ఆర్ మోర్ యాక్చువల్లీ సాంగ్స్ ఆర్ రియలీ గుడ్, వెరీ ఇంప్రెసివ్ సాంగ్స్. సినిమా అయితే ఫస్ట్ మూవీ లెక్క లేదు. హీరోది రాజకాంత్ కుర్రి, చాలా చాలా బాగుంది మూవీ. రాజకాంత్ కుర్రి సార్ది థియేటర్కి ఇట్టేది. ఫస్ట్ మూవీ వచ్చేసి పెళ్లి చూపులు, సెకండ్ మూవీ మెంటల్ మొదలు, థర్డ్ మూవీ వచ్చేసి చూసి చూడగానే. రాజకాంత్ కుర్రి సార్ వాళ్ళ కొడుకుదే ఈ మూవీ. చాలా మంచిగా తీసారు మూవీ. చాలా స్క్రీన్ ప్లే కూడా బాగుంది. హీరోయిన్స్, ప్రొడక్షన్ లెవెల్స్ కూడా బాగున్నాయి. హీరోయిన్స్, హీరోయిన్ కూడా బాగున్నారు ఇద్దరు. మ్యూజిక్ ఫెంటాస్టిక్ అసలు. డైరెక్షన్ బాగుంది. సింధు ఆమె కూడా ఫస్ట్ మూవీ, ఆమె డైరెక్షన్ కూడా. మూడు సినిమాలు ఆయన తీసిన రాజకాంత్ కుర్రి మూడు సినిమాలు చాలా హిట్ అవుతున్నాయి. ఇది కన్ఫర్మ్గా హిట్. 2020 విన్నర్స్ హిట్ కన్ఫర్మ్. చూసి చూడంగానే సినిమా అంటే చాలా బాగుంది. అందరు కొత్త వాళ్ళైనా బాగా చేశారు, ఎక్కడ బోరింగ్ లేదు. సినిమా నీట్గా అర్థమవుతుంది. కామెడీ కూడా చాలా బాగా చేశారండి. న్యాచురల్గానే ఉందండి. అంటే ఇప్పుడే కొత్తగా చేస్తున్నట్టు ఏం లేదు, న్యాచురల్గా ఉంది. బాగుందండి పిక్చర్. సాంగ్స్ కూడా అన్ని చాలా బాగున్నాయి. కామెడీ కూడా ఉంది. కామెడీ ఎక్కువనే ఉంది, చాలా బాగుంది. చాలా బాగుంది, న్యాచురల్గానే ఉంది. ఇట్స్ ఎ వెరీ యూత్ మూవీ, ఇట్స్ ఎ వెరీ గుడ్. అందరూ కొత్త వాళ్ళైనా కానీ చాలా బాగా చేశారు. సాంగ్స్, ఫోర్ సాంగ్స్ ఉన్నాయి, ఎక్సలెంట్గా ఉన్నాయి. ఫోర్ సాంగ్స్ ఉన్నాయి. అందరూ డెబ్యూ ఉన్నాయి తెలుగు సినిమాలో. మాలవిక కానీ, వర్ష కానీ, శివన్న కానీ, అందరూ డైరెక్టర్ కానీ, స్టోరీ రైటర్ కానీ అందరూ డెబ్యూనే. అందరూ డెబ్యూ అనడం కంటే వాళ్ళు ఒక 10-15 మూవీస్ చేసిన ఎక్స్పీరియన్స్ లాగా చేశారు. ఎక్సలెంట్గా ఉంది మూవీ. హీరోయిన్, హీరోయిన్ వర్ష న్యాచురల్గా చేసింది. రొమాన్స్ అయ్యేం లేవు. ఒకటి రెండు కామెడీ ఉంటాయి, ఏ సినిమాలో ఉంటాయి రొమాన్స్ సీన్స్ అయ్యేం లేవు. కామెడీ ఓకే, వెరీ గుడ్. ఓ, ఓవరాల్గా మూవీ ఇస్ ద యూత్ మూవీ, ఇస్ ద కంప్లీట్ గుడ్ మూవీ. అంటే లవ్ మోసం చేసినవి అనేవి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ప్రతి ఇంజనీరింగ్ స్టూడెంట్స్లో జరిగే మూవీ. గోపిసుందర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వెరీ వెల్. అందరు ఇది అంటే ఇంటర్మీడియట్ డిగ్రీ ఇంజనీరింగ్లో జరిగే స్టోరీ అయితే ఓవరాల్గా బాగుంది. అసలు ఎట్లా అంటే మూవీ ఎంజాయ్ చేయొచ్చు. అది కొత్త లవ్ స్టోరీ. ఐ మీన్ డైరెక్షన్ ఎలా అనిపించింది? డైరెక్షన్ బాగుంది. ఏ ఐ మీన్ ఫస్ట్ మూవీ ఏదైనా సింధు గారు ఏదో ఫస్ట్ మూవీ కాకుండా ఏదో ఎక్స్పీరియన్స్ ఉన్నట్టే చేసింది మూవీ. బాగుంది సాంగ్స్. గోపిసుందర్ గారు మ్యూజిక్ కిరాక్ ఏదైతే నిన్ను కోరి, ఇంకా భలే భలే మొగాడి పోయి ఏం మెలోడీస్ ఎట్లా ఇస్తారో ఈ మూవీలో కూడా అలా ఉన్నాయి. సిద్ధి శ్రీరామ్ ఏదైతే సాంగ్ ఉందో అది సూపర్ ఉంది. కామెడీ బాగుంది. ఏదైతే వీళ్ళిద్దరు హీరోస్ ఇద్దరు ఫ్రెండ్స్ క్యారెక్టర్ ఉంటుందో, వెంకట్ ఇంకా హీరో అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ ఉంటాడు, వాళ్ళిద్దరు క్యారెక్టర్ బాగుంది. 5 out of 3.5. దాంతోపాటుగా టీమ్ అంతా కూడా బాగా చేశారు. మొత్తం ఓవరాల్గా మూవీ చాలా బాగుంది. మనకి ఫ్యామిలీ అందరు కూడా వెళ్ళి ప్రశాంతంగా చూడొచ్చు. కామెడీ కానీ మనకి ఏ విధమైన ఎమోషన్స్ కానీ అన్నీ బాగున్నాయి. అందరు ఎంజాయ్ చేయాల్సిన మూవీ. బాగుంది, రియల్లీ బాగుంది.
సూపర్ ఉంది. ఫస్ట్ మూవ్ అని ఎక్కడ కనిపించదండి మీకు చూడండి. సిచ్యువేషన్ తగ్గట్టు సాంగ్స్, సిసిరామ్ పాడిన సాంగ్ మాత్రం సూపర్, చాలా బాగుంది. ఫ్యామిలీ చూడొచ్చు, లవర్స్ చూడొచ్చు, మదర్ వెళ్ళొచ్చు కన్ఫామ్గా, ఫ్యామిలీ కూడా వెళ్ళొచ్చు, ఏముంది. చాలా మంచిగా ఉంటుంది వెంకట అన్న, ఫుల్ కామెడీ ఉంటుంది మూవీ. మూవీ మాత్రం ఫుల్ కామెడీ ఉంటుంది, చూడాల్సిన మూవీ ఇది, కన్ఫర్మ్ చూడాల్సింది. ఓకే, ఫస్ట్ హాఫ్ మంచిగా ఉంది, సెకండ్ హాఫ్ మంచిగా ఉంది, కామెడీ కొంచెం పండింది. ఇలాంటి స్టోరీలు ఇండస్ట్రీకి మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం. చాలా బాగుంది, ఎక్స్ట్రాడినరీ ఉంది సినిమా, బాగుంది చాలా. గోపి సుందర్ గారి పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్గా ఉంది. మ్యూజిక్ నాకు ఈ సినిమాకు మెయిన్ మ్యూజిక్కే చాలా అందంగా ఉంది, మ్యూజిక్ చాలా బాగుంది. లేడీ ఇంట్రడ్యూసింగ్ లేడీ కాబట్టి చాలా బాగా చేసింది అమ్మాయి కూడా. అలాగే రాజ్ కందుకూరి గారు కూడా మంచి కాన్సెప్ట్ ఎంచుకొని చాలా బాగా తీశారు. వండర్ఫుల్ స్టోరీ అయితే సినిమా ఎక్సలెంట్ ఉంది. ఇట్లా రొటీన్గా పోతే ఎక్కడ ల్యాగ్ లేకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా, స్లోగా మంచి మూమెంట్తో స్లో సినిమా వెళ్ళిపోతుంది. చాలా శివ కందుకూరి కొంచెం కొత్తగానే ఉంది. చాలా బాగుంది అంటే లవ్ స్టోరీ, ఒక అమ్మాయి అన్ని ఇయర్స్ నుంచి లవ్ చేయడం, అండ్ కామెడీ కూడా బాగానే ఉంది. ఫ్రెండ్స్ వాళ్ళు చేసిన కామెడీ కూడా బాగానే ఉంది, చాలా బాగుంది. యాక్టింగ్ కూడా న్యాచురల్గా అనిపించింది, మంచిగా ఉంది. తన యాక్టింగ్ కూడా మంచిగా చేస్తారు, కొత్త హీరో అయినా కానీ హీరోయిన్స్ కూడా మంచిగా ఉంది, హీరోయిన్స్ కూడా మంచిగా ఉంది, అండ్ వర్ష క్యారెక్టర్ చాలా బాగుంది. అయ్యా కొంచెం అంతా కామెడీ లవ్ స్టోరీ అన్ని మంచిగా ఉన్నాయి. రియల్ లవ్ స్టోరీ అంటే రియల్గా ఉంది కదా, 8 ఇయర్స్ నుంచి లవ్ చేసుకొని సేమ్ మళ్ళీ లాస్ట్ దాంతోపాటుగా కొంచెం డిఫరెంట్, మనం ఎక్స్పెక్ట్ చేయలేము ఏంటి నెక్స్ట్ ఏమవుతుంది సీన్ అనేది ఎక్స్పెక్ట్ చేయలేము. ఆ ట్విస్ట్ వల్ల ఈ సినిమా చాలా బాగుంది, ముఖ్యంగా అది హిట్ కావడం. కామెడీ బాగుంది, కామెడీ న్యాచురల్గా ఉంటుంది. ఏదో కావాలని కామెడీ సీన్స్ తీసుకొచ్చి అతికించినట్టు ఒక బిట్ అంతా కామెడీ చేసి తర్వాత మళ్ళీ స్టోరీ, అలా కాకుండా సాగిపోతున్నటువంటి స్టోరీలోనే కామెడీ చేశాడు, అది బాగుంది. రాజ్ కందుకూరి గారి కుమారుడు చాలా బాగా చేశాడు, శివ కందుకూరి మంచి లైఫ్ ఉంది, తనకి మంచి హీరో అయ్యే అవకాశాలు దీంతో కనిపిస్తున్నాయి మనకి, మంచి హీరో ఇండస్ట్రీకి మంచి హీరో. మళ్ళీ అలా పోల్చడానికి లేదు, దీంతో ఇది కూడా హిట్టే, ఫైట్స్ వస్తాయి. స్టోరీ చాలా బాగుంది, ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఫ్యామిలీ చూడొచ్చు, ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా స్లో మోషన్లో మంచిగా వెళ్ళిపోద్ది, మంచి కామెడీ ఉంది, అందరూ చూడవలసిన సినిమా. సినిమాటోగ్రఫీ వేదారామన్ చాలా అద్భుతంగా చేశాడు. వేదారామన్ ఇంతకుముందు మెంటల్ మదిలో చేశాడు, అప్పుడు కూడా సేమ్ చాలా బాగా చేశాడు. మంచి విజువల్స్ ఉన్నాయి, మంచి షార్ట్స్ తీశాడు, అంతా అద్భుతంగా ఉంది. సాంగ్స్ గోపి సుందర్ గారు అయితే పాటలు అద్భుతంగా పాడారు దీనికి, చాలా అద్భుతం. మ్యూజిక్ వండర్ఫుల్గా ఉంది, మ్యూజికల్ హిట్, టోటల్ మ్యూజికల్ హిట్ మూవీ. హీరోయిన్ వర్ష బొల్లమ్మ చాలా అద్భుతంగా చేసింది. డైరెక్టర్ గారు శేష సింధురావు గారు కూడా చాలా బాగా చేశారు. ఎంటైర్ టోటల్ టీమ్ చాలా బాగుంది. హీరో గారి గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, ఆయనకు ఒక 4-5 సినిమాలు ఎక్స్పీరియన్స్ ఉన్నంత అంతలా యాక్ట్ చేశాడు ఇందులో. కాకపోతే అందరికీ ఇది ఫస్ట్ సినిమా ఆయనది, ఫస్ట్ సినిమా అంటే ఎవరో తెలియదు, అంత బాగా యాక్టింగ్ చేశాడు ఆయన. యాక్టింగ్ చాలా అద్భుతంగా చేశాడు, చాలా మస్తు చేశాడు సినిమా. సినిమా వండర్ఫుల్గా ఉంది, చూసి చూడంగానే ఆ టైటిల్కి ఆ స్టోరీకి వెళ్ళిపోద్ది, చూడతగ్గట్టు ఉంది రెండింటికి, చాలా బాగుంది సినిమా. చాలా బాగుందండి సినిమా, చాలా బాగుంది, మంచి హిట్ అవుతుంది. హైలైట్ మొత్తం సినిమా అయితే లవ్ స్టోరీ, లవ్ స్టోరీ నచ్చిందండి. మెసేజ్ అంటే సన్నివేశం బాగుంది అంటే అది మామూలు ఆయన లైఫ్ ఎట్లా ఉండాలన్నది, మామూలుగా అటు ఇటు తిరగకుండా ఎలా ఉండే తల్లిని ఫస్ట్ ఎలా చూసుకోవాలన్నది, అవి బాగున్నాయండి, బాగుంది సినిమా. డైరెక్షన్ ఎలా అనిపించింది? డైరెక్షన్ బాగానే. ఇది నా మూవీ. ఫస్ట్ వాంట్ టు ఆస్క్ హౌ వాస్ లైక్ డిడ్ యు గైస్ సీ ద మూవీ? డిడ్ యు గైస్ సీ? సో ఇది లైక్ ఐ గాట్ వెరీ గుడ్ రెస్పాన్స్ ఫ్రమ్ ఎవ్రీబడీ. అండ్ ప్లీజ్ వి సో ఇట్ ఫర్ ద ఫస్ట్ టైమ్ అండ్ వి లవ్డ్ ఇట్. ఐఎమ్ షూర్ ఈవెన్ యూ విల్ లవ్ ఇట్. థ్యాంక్ యూ.
ఇది దిస్ ఇస్ ద ఫస్ట్ షో అండ్ ఎవ్రీబడి లైక్డ్ ఇట్ ఐఎమ్ షూర్ ఈవెన్ యూ విల్ లవ్ ఇట్ ప్లీజ్ విల్ వాచ్ థ్యాంక్ యూ నేను ఇప్పుడు హైలైట్ సీన్ ఐ వాంట్ సే యూ షుడ్ సీ ద మూవీ అది సస్పెన్స్ బి డన్ మై ఫేవరెట్ సీన్ వుడ్ బి ద ఇంట్రో సీన్ ఐ హ్యాడ్ యూ వాచ్ ఇట్ యూ సీ హోల్ మూవీ ఇంకా మేడం ఇంకా ఏదన్నా కొత్తగా మీరు సినిమాలు అయితే చేసింది ఏది ఉంది మేడం కొత్తగా చేసింది I would like to say that you love everything in this film. It is a college life and then towards the emotional side of the family. So please watch it. The next show 11 o'clock. I want you all to watch that. You will watch it, right? You'll watch the movie, right? Sure, ma'am. Yeah, please do. Thank you, madam. మీరు చూస్తే మీకు కూడా అర్థమవుతుంది మీ నా ఏంటి ఆబ్వియస్లీ నాకు నచ్చుతుంది సాంగ్స్ యా స్టోరీ చాలా బాగుందండి మీరు ఒకసారి చూస్తే మిమ్మల్ని కూడా అర్థమవుతుంది తప్పకుండా ఖచ్చితంగా చూడండి కెమెరా వర్క్ డైరెక్షన్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నచ్చుతుంది ఎవ్రీబడి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంది యూత్ చాలా బాగా కనెక్ట్ అవుతారు థ్యాంక్ యూ చాలాగానే ఎవ్రీబడి విల్ కనెక్ట్ అని అనిపించింది నాకు చాలా బాగా చేశాడు అమ్మ చాలా బాగా చేశాడు అందరూ బాగా యాక్ట్ చేశారు మూవీలో చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు కూడా చిన్న అని చెప్పట్లేదు చాలా చాలా యూనో హీస్ డన్ అన్ అమేజింగ్ జాబ్ ఇన్ హిస్ ఫస్ట్ ఫిల్మ్ చూసిన వెంటనే ఐ మీన్ ఐ డెంట్ ఈవెన్ ఫీల్ లైక్ యూనో ఐ వాస్ వాచింగ్ ఫస్ట్ న్యూ కమర్ ఫిల్మ్ చూస్తున్నాను అని కూడా నాకు అనిపించలేదు ఐ మీన్ యూనో ఆల్ ఫ్యామిలీ చాలా ఫ్యామిలీ మూవీ అందరూ ఫ్యామిలీతో వెళ్ళి చూడండి యూ విల్ హ్యావ్ అ నైస్ లవ్ టు అస్ ఒక మంచి ఫీల్ తోటి థియేటర్ నుంచి బయటకు వస్తారని నేను అనుకుంటున్నాను ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ వాచ్ ద మూవీ